తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక అన్నపూర్ణమ్మపేటలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలు ఈరోజు అష్టకష్టాలు అనుభవిస్తున్నారంటూ త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఈ కష్టాన్ని తీరుస్తుందని ప్రజలందరికీ ఆయన హామీ ఇచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి युवत की दशा दिशा निर्देश समर्थवंतमैन नायकुडु पेद्द चिन्ना उन्ना एवरैते उन्नारो तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलंदरिकी कूडा ओके रीतिलो गौरविस्तू तंड्रिकी तग्ग तनयुडुगा कार्यकर्तलकु संक्षेमं कोसं अनुदिनं कृषि चेस्तुन्न नारा लोकेश गारिकी जन्मदिन शुभाकांक्षलु तेलियजेस्तू आयन मुनुमुंदु इंका एन्नो इलांटि कार्यक्रमालु चेसुकोवालनि నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని పార్టీ కోసం జెండా మోస్తున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే దిశగా పార్టీ కోసం కృషి చేస్తున్న నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని ఈ రోజున ఆయన యొక్క పుట్టినరోజు తా ఉన్నారు. ఇది కేవలం మా నాయకుడి యొక్క మీద అభిమానం ప్రేమతోటి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర నలుమూలల కూడా మీరు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఆయన ఒక నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. ఆయన ఒక నాయకత్వాన్ని ప్రతి నాయకుడు పార్టీలో ఉన్న వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఈర్ష్యతో ద్వేషంతో కొంతమంది అన్న మాటలు అన్నిటికీ కూడా సమాధానంగా ఈ రోజున ఆయన్ని ఆయన మలుచుకుంటూ ఈ రోజున ముందుకు రావడం జరిగింది. అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఆయన ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అనర్గళంగా ఏ విధంగా ఆయన కొన్ని సమస్యలపైన అవగాహన కలిగి మాట్లాడుతూ ఉన్నారో, మాట్లాడిన దాంట్లో ప్రతిదీ తప్పుతోటి ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అన్నది కూడా ప్రజలు గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన నారా లోకేష్ గారు జన్మించడం ఆయన రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది ప్రజలకి ఎంత ఉపయోగకరమైన వ్యక్తిగా ఆయన ఏర్పడతారా అని. గట్టిగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి నారా లోకేష్ గారు పుట్టినరోజు ఇవాళ. మరి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా నాయకునికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మన రాజమండ్రిలో అయితే నమ్మలేదు, మిగతా ఊర్లో నమ్మి మోసపోయారు. ఇవాళ మన రాజమండ్రిలో అంతా మంచివాళ్ళు కాబట్టి చంద్రబాబును నమ్మి ఇవాళ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీగా గెలిపించారు. నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది ముమ్మడిగా తెలుగుదేశం పార్టీ అనే విషయం మీరు గమనించాలని తెలియజేసుకుంటూ చివరి అక్కడికి ఒకటే చెప్తా ఉన్నాం. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో, పశ్చిమన అస్తమించడం ఎంత సత్యమో, 2023 కానీ 24 కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం. జై తెలుగుదేశం.